సంతోషంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే సంతోషం మనిషి సహజ లక్షణం. కానీ ఆ ఒక్క అనుభూతి తప్ప మిగతావన్నీ కూడా మనం పొందగలుగుతున్నాం. మునుపటితో పోలిస్తే ఆరోగ్య సమస్యలకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి సౌకర్యం అయినా తేలికగా లభిస్తుంది. ఎవరినైనా కలవగలుగుతున్నాం, ఏదైనా సాధించగలుగుతున్నాం. కానీ సంతోషంగా మాత్రం ఉండలేకపోతున్నాం. అమెరికాకి చెందిన గ్రెచెన్ రూబిన్ అనే రచయిత్రిని కూడా ఇదే సమస్య వేధించింది. ఎంతోమంది నిపుణులను కలుస్తూ, పుస్తకాలు చదువుతూ, జీవితాన్ని విశ్లేషిస్తూ తను ఓ అభిప్రాయానికి వచ్చారు. ఒక ఏడాది పాటు ఒక్కో నెలలో ఒక్కో అంశం మీద దృష్టి పెట్టి జీవితాన్ని కనుక గాడిని పెట్టగలిగితే సంతోషం సాధ్యమే అనిపించింది. వాటిని ముందుగా తన జీవితం మీద ప్రయోగించి చూసుకుని సంతృప్తి పడిన తర్వాత ఓ పుస్తకంగా రాసుకొచ్చారు. అదే ద హ్యాపీనెస్ ప్రాజెక్ట్. ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ పుస్తకం అందరికీ నచ్చేసింది. చాలా రోజుల పాటు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్గా నిలిచింది. 30 భాషల్లోకి అనువాదమై 20 లక్షలకి పైగా ప్రతులు అమ్ముడుపోయింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకునే ముందర రచయిత్రి చెప్పే ఓ మాటని మాత్రం గుర్తుంచుకోవాలి. సంతోషం గురించి ఉన్న అపోహలన్నీ పక్కన పెట్టేమంటారు రూబిన్. సంతోషంగా ఉండటం స్వార్థానికి చిహ్నం. సంతోషంగా ఉండేవాళ్ళు బాధ్యత లేనివారు. సంతోషంగా ఉంటే ఇతరులకి చులకనైపోతాం. ఇలాంటి అనుమానాలు భయాలు వదిలేసి సంతోషం మన సహజమైన లక్షణం అని గ్రహించి దానికోసం ఏం చేయాలో ప్రయత్నించమంటారు. ఇందాక చెప్పుకున్నట్టు ఒక్కో నెల ఒక్కో లక్ష్యంతో సాగుతుంది ఈ పుస్తకం. జనవరి నెలలో మన ఎనర్జీ మీద దృష్టి పెట్టమంటారు రచయిత్రి. చురుగ్గా ఉంటే మన స్వభావం, బాడీ లాంగ్వేజ్, పనితీరు, శరీరంలో ప్రవహించే పాజిటివ్ హార్మోన్ల తీరు అన్నీ మారిపోతాయి. అందుకే వ్యాయామం చేయమని సూచిస్తూ అలాంటి జీవనశైలిని జనవరిలో అలవాటు చేసుకోమంటారు. ఫిబ్రవరి నెలలో మన సంసారం మీద దృష్టి పెట్టమంటారు. వైవాహిక బంధంలో ఒకరినొకరు విమర్శించుకోవడం, సనగడం, పొగడ్తల కోసం ఎదురు చూడటం, చులకం చేయటం, కొట్టిపారేయటం లాంటి పనులతో ఇబ్బంది పడుతూ పెడుతూ ఉంటామని, ఆ ద్వేషాన్ని చిరాకును పక్కన పెట్టి అవతలి వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్గా ప్రేమించే ప్రయత్నం చేస్తే సంసారం సాఫీగా సాగిపోతుందని తన అనుభవంలోంచి చెప్తారు. జీవితం సంతోషంగా గడవాలంటే మన వర్క్ లైఫ్ బాగుండాలి. మన పనితీరు మెరుగుపడాలంటే సంతోషంగా ఉండాలి. సో ఈ రెండు విషయాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడున్నాయి. కాబట్టి మనసు పెట్టి క్రియేటివ్గా ఆలోచిస్తూ పనిచేయమని, తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయమని, హార్డ్ వర్క్ బదులు స్మార్ట్ వర్క్ చేయమని, పరాజయాలకి భయపడవద్దని, కొత్త దారులు అన్వేషించమని, ఇలా పని గురించి ఎన్నో విషయాలు సూచిస్తారు రూబిన్. ఇక ఏప్రిల్ నెలను పిల్లల పెంపకం విషయంలో మెరుగుపడేందుకు కేటాయించమంటారు. వాళ్ళని మన చిరాకులు, ఖర్చులు, అసహనానికి కారణంగా కాకుండా వాళ్లతో కలిసి ఎదగడంలో ఉన్న సంతోషాన్ని తరచి చూడమంటారు, పెంచుకోమంటారు. ఇలా ఒక్కో నెలను జీవితంలో ఒక్కో భాగానికి కేటాయిస్తూ అందులో మనం చేసే పొరపాట్లేంటి, ఎలా ఉంటే అవి మన సంతోషానికి సాయపడగలవు అని విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు మనం డబ్బును ఎలా వాడుకోవాలి అన్న విషయాన్నే తీసుకుంటే, మన ఖర్చు తీరును బట్టి అవసరం ఉన్నప్పుడే ఖర్చు చేసే అండర్ బయర్స్, అవసరం ఉన్నా లేకపోయినా ఇంటిని వస్తువులతో నింపేసే ఓవర్ బయర్స్గా మనుషుల్ని విభజిస్తారు. అలాగే అప్పటికప్పుడు వస్తువును ఆస్వాదించే స్పెండర్స్, భవిష్యత్తులో ఉపయోగపడుతుందేమో అని కొనుక్కునే కీపర్స్గాను, వస్తువును ఆఖరి బొట్టు వరకు ఉపయోగించుకునే బయర్స్గాను, వస్తువు అవసరం పూర్తవగానే పక్కన పడేసే డిస్కార్డర్స్గాను పేర్కొంటారు. వీటి విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉండగలిగితే మన శక్తి, వనరులు కట్టుబడిపోకుండా సంతోషంగా ఉండగలం అన్నది రూబిన్ నమ్మకం. ఇంతేకాదు, స్నేహం ఎలా ఉండాలి, మైండ్ఫుల్గా ఎలా జీవించాలి, సానుకూల దృక్పథాన్ని ఎలా అలవర్చుకోవాలి, ఇలా ప్రతి అంశం మీద ఒక్కో నెలను కేటాయిస్తారు రూబిన్. తన వ్యక్తిగత అనుభవాలను కూడా జోడిస్తూ ఆ మార్పుల గురించి
సూటిగా స్పష్టంగా చెప్పుకొస్తారు. ఈ అంశాలన్నీ మన జీవితంలో ముఖ్యమని, వాటిలో కొన్ని తప్పులు చేస్తున్నామని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మనం గ్రహించి తీరక మానదు. కావాలంటే ఓసారి నెట్లో దొరికే ఈ పుస్తకాన్ని చదివి చూడండి. అందులోంచి ఎంతో కొంత ఆచరించినా ఒక సానుకూలమైన మార్పు మన జీవితానికి తోడవుతుంది.